తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు ఎంపీలు కవిత రంజిత్ రెడ్డి నామా నాగేశ్వరరావుతో కలిసి న్యూఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన తెలంగాణ బిల్లు అశాస్త్రీయం ఎలా అవుతుందని ప్రశ్నించారు బిల్లు ఆమోదంలో అశాస్త్రీయం ఏముందో బీజేపీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే చాలా బిల్లులను చర్చించకుండానే ఆమోదిస్తుందని విమర్శించారు రాష్ట్ర విభజన అనేది భావోద్వేగాలతో కూడిందని చెప్పారు ఎన్నో ఏళ్ల ఉద్యమం ద్వారా తెలంగాణ సాకారమైందని కేశవరావు తెలిపారు విస్తృత అధ్యయనం తర్వాతే పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టారని కీలక బిల్లుపై ఓటింగ్ జరిగితే సభ్యుల లెక్కింపు తప్పక జరుగుతుందని వెల్లడించారు రాష్ట విభజన బిల్లుకు బీజేపీ కూడా మద్దతు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు కాగా రాజ్యసభలో మోదీ వ్యాఖ్యలను ఖండిస్తూ టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఈ రోజు రాష్టంలో నిరసనలు చేపట్టారు పార్టీ శ్రేణులతో కలిసి పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు challenge The speaker shall order that the lobby be cleared. Lobby is cleared. You to Lobby is cleared. After the lapse of three minutes and thirty seconds, the speaker shall put the question a second time. Lobby is cleared. Did you have a change? Did do? And Now tell me again. Who are for the bill? Who is against the Second time.